అరిగారు సో రాజధాని కాపోతున్న వైజాగ్లో మొత్తం కబ్జాలు ఆక్రమంలో బయచరి చెప్పండి మూర్తిగారు రామానంద ఆశ్రమాన్ని కొల్లగొడుతున్నారు మాన్సా ట్రస్ట్ సింహాచలం భూములు ఇవన్నీ ఒకవైపు వస్తే లేదు లేదు అసలు భయంకరమైన కబ్జా సబ్బం హరిది అని బాత్రూమ్ను కొట్టారు గీతం గోడను కొట్టారు ఏంటి సార్ విషయం వైజాగ్లో కబ్జాల కథ ఏంటి మూర్తి గారు మూర్తి గారు కొంచెం టైం తక్కువ కాబట్టి కొంచెం సింపుల్గా చెప్తాను విషయంలో నా వరకు నన్ను ఒక కట్టడి చేద్దామని ఒక ప్రయత్నం చేశారు దానికి ఏం రిజల్ట్ వచ్చిందో వాళ్ళు చూశారు మిగతా వాళ్ళకి నేను పోటీ కాకుండా అది కూడా తీసుకో రోడ్డేసి తెలిపండి అన్నాను వాళ్ళు ఈ రోజుకి మళ్ళీ కనిపించలేదు అది అట్లాగే ఉన్నది వాళ్ళు ఎప్పుడు తేలుస్తారో చూద్దాం గీతం వరకు ఖచ్చితంగా కొంత ల్యాండ్ వాళ్ళ దాంట్లో ఉందనేది అది అందరికీ తెలిసిన విషయం అండి గవర్నమెంట్కి ఎప్పుడు అందుకనే దాని గురించి ప్రజల తాలూకా స్పందన అంటే అక్కడ జరిగింది ఏంటంటే గోడలు కొట్టి లోపుకెళ్ళాల్సినటువంటి అవసరం లేదు రైట్ రాయల్గా గేట్లు ఉన్నాయి హాయిగా లోపుకి వాళ్ళు ఫెన్సింగ్ అంతా వేసుకోవచ్చు దీంట్లో అసలు విషయం ఇంకోటి ఉంది అది నేను చెప్తాను కొట్టడం కొట్టకపోవడం వాళ్ళు ఎప్పుడో గవర్నమెంట్కి పడ్డ ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా నేను అనుకుంటున్నాను ఈ ప్రభుత్వానికి కూడా వాళ్ళు అర్జీ పెట్టుకున్నారు గీతం వాళ్ళు అదేది మాకింత ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ మాకు మీరు ఏదైనా రేట్ చెప్తే కట్టి తీసుకుంటామని వీళ్ళకి రూల్ ఆఫ్ లా తెలి ఉండదండి రూల్ ఆఫ్ లా ఏంటి నిజంగా ఈ రాష్ట్రంలోని మీరు చేస్తున్న ఈ పనుల వలన ఒక్కటంటే ఒక్కటి విశాఖపట్నంకి ఒక ఇండస్ట్రీ రాలేదు కొత్తగా ఈ రోజు వరకు ఎందుకంటే మీ తనకి యాటిట్యూడ్ భయపెట్టడం అనే యాటిట్యూడ్ ఈ కూల్చివార్తలతో ఇంకా రావు ఇంక వైజాగ్కి నేను ఎందుకు వై అమరావతి క్యాపిటల్ ఉండాలి వాళ్ళు ఇక్కడికి రాకూడదు ఆ సంస్కృతి ఇక్కడికి రాకూడదు అని ఐదు సంవత్సరాలు బట్టి చెప్తున్నది ఇప్పుడు ప్రూవ్ అయిందండి సరే దాని గురించి వాళ్ళు దర్జాగా గీతం యూనివర్సిటీ ఒక ప్రెస్టేజ్ ఉన్నటువంటి యూనివర్సిటీ ఒక అరవై వేల మంది చదువుకున్నటువంటి దీంట్లో అక్కడ అక్కడ కలిపి ఎంత ల్యాండ్ ఉందో నేను చెప్పలేను తప్పవచ్చు ఒకళ్ళేం పదివే పది ఎకరాలు అంటున్నారు ఒకళ్ళు పద్నాలుగు ఎకరాలు అంటున్నారు ఒక ఇరవై ఎకరాలు ఏదైనా అబ్బాయి నీకేమో నీ ఎకరాలను తొందర నువ్వు అప్లికేషన్ పెట్టుకున్నావు గవర్నమెంట్ రేట్ ఐదు లక్షలో పది లక్షలో కాదు ఇదిగో మేము కోటి రూపాయలు పెడుతున్నాం నీ యూనివర్సిటీలో పనికి స్టూడెంట్స్ కాబట్టి ఎన్ని ఎకరాలు ఉందో సర్వే చేసి అన్నిటికీ డబ్బులు కట్టమంటే ఆడ కట్టకపోతే వీళ్ళు ఇంకొకరికి వేయొచ్చండి లేదా ఓపెన్ ఆక్షన్ పెట్టేయొచ్చు రాష్ట్ర ప్రభుత్వం చేయొచ్చు కానీ కక్ష జడిపించడం కోసం ఇవి వాడుతున్నారండి వీటిని వదిలేయండి సార్ ఆ యూనివర్సిటీ పక్కనే ఒక యాభై కుటుంబాలు మూర్తిగారు డెక్ రెక్కాడితే కానీ డొక్కాడదా వాళ్ళు పండుగ లేదు ఇప్పుడు రోడ్డు మీద అలో లక్షణాన్ని ఏడుస్తున్నారన్నమాట వెంకయ్యనాయుడు కూడా ఎవరితోట చెప్పాడట నేను కూడా యూనివర్సిటీలో చదువుకుంటప్పుడు అక్కడే టీలు టిఫిన్లు చేసేవాడిని ఇక్కడ ఎమ్మెల్సీ మాధవ్ కూడా చెప్పాడు నేను కూడా అక్కడే టీలు కాఫీలు తాగేవాడు యూనివర్సిటీలో అని వాళ్ళని కొట్టేసి ఏం సాధిస్తామంటే వాళ్ళేమో తెలుగుదేశం వాళ్ళతో కన్నున్న అంటే మీకు ఉచం నీచం ఏం లేదని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఇది కాదండి అసలు విషయాలు వేరు ఆ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వాళ్ళందరూ రేపు ఎప్పుడైనా తిరుగుబాటు చేసుకుని రోడ్డు మీదకి వస్తే అప్పుడు తెలుస్తుంది ఎన్ని వేల మంది వచ్చారు అయితే ఆ ల్యాండ్ నువ్వు తీసుకోవాలనుకున్నావు అనుకో అది కూడా చెప్పొచ్చు అయ్యా నీ బౌండరీలో ఉన్నదానికి ఇదిగో ఫెన్సింగ్ వేస్తాను ఈ రోజు నుండి ఇక్కడ నుండి రైట్ లేదని చెప్పొచ్చు నన్ను అంటే జడిపించడానికో కంట్రోల్ చేయడానికో లేకపోతే నాకు ఇంకేమీ లేవు కాబట్టి ఇంకెక్కడితో దండం పెట్టి సూరుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఒకవేళ నిజంగా అది అయితే నేను రాసి ఇచ్చేస్తాను గారు మీరు అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు వింటుంటాను నాకు తప్పించి ఏమీ లేదని రాసి ఇచ్చేస్తాను వాళ్ళు కావాలంటే కానీ ఈ రాష్ట్ర ప్రజల కోసం మాత్రం నేను ఒక్కడు కూడా వెనక్కి సమస్య లేదని మాత్రం చెప్తున్నాను నేను వాళ్ళకి చెప్తున్నా ఈ అసలు విషయం ఏంటంటే విశాఖపట్నం ప్రజలకి నేను ఎప్పుడు కాగితం చూసి మాట్లాడను మూర్తి గారు విశాఖపట్నం ప్రజలకి విశాఖపట్నం ప్రజాప్రతినిధులకి తెలుగుదేశం ప్రజాప్రతినిధులకి వైఎస్ఆర్ ప్రజాప్రతినిధులకి మాజీ వాళ్ళకి నేను అందర్నీ మీకు చేతులెత్తి నమస్కరించి ఒక విషయం చెప్తున్నాను ఈరోజు విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి దోపిడీ మీ కళ్ళ ముందు పెట్టడానికే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను మొట్టమొదటి సిరిపురం జంక్షన్ దగ్గర ఉన్నటువంటి చర్చి స్థలాన్ని మీరు కొనుక్కున్నారు జడిపించి కొనుక్కున్నారా డిస్ప్యూట్లో ఉందా అక్కడ నుండి మీ నేను ఇది చెప్తుంది మూర్తిగారు వైజాగ్ ప్రజలకు తెలియడం కోసం రూట్ చెప్తున్నాను అక్కడ నుండి డౌన్ దిగితే మొట్టమొదటి వచ్చేది రాడ్సన్ రాడ్సన్ ఎవరు అతని పేరు ఉమేష్ గారు అది చాలా పెద్ద ఇష్యూ బీచ్ రోడ్ అంతా మొత్తం ఆక్యుపై చేస్తున్నారని చెప్పడానికి రూట్ చెప్తున్నాను అందరికి ఉమేష్ అయిపోయిన తర్వాత రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బే పార్క్ విజయ్ కుమార్ కొండ ఉన్నటువంటి టూరిస్టుల తాలూకా ల్యాండ్ ఎవరికి అప్పు చెప్పి వెళ్ళారో మీకు తెలుస్తుంది తొందరలోనే తెలుస్తుంది అది దాటి పది అడుగులు వెళ్ళగానే గీతం గీతం గోడలు కొట్టి అక్కడున్న ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు ఏం చేయబోతున్నారో మీకు చెప్తున్నాను ముఖ్యంగా వైఎస్ఆర్ సిపి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు మీరందరూ ఇది గ్రహించండి రేపు పొద్దున్నీ తట్టా బుట్టా చదువుకుని ఇక్కడ నుండి వెళ్ళిపోతారు కానీ విశాఖపట్నం అంతా నాశనం అయిపోయినప్పుడు మీరు నోరు మెదపకుంటూ అడగకుండా అడిగే నష్ట నష్టం కోసం చెప్తున్నాను ఇది అయిన వెంటనే గీతం దాటిన వెంటనే మరలా రైట్ సైడ్ సాయి ప్రియా రిసార్ట్స్ దాని పని కూడా కథం చేస్తున్నారు దానికోసమే ప్రేమ సమాజం భూములన్నీ సర్వే చేసి అక్కడ కంట్రోల్ చేస్తున్నారు అదేమవుతుందో మీరు చూసుకోండి దాని నుండి ఇంకొంచెం ముందుకెళ్లగానే లెఫ్ట్ సైడ్ ఈ అసలు గిన్నీస్ బుక్లోకి ఎక్కినటువంటి అతి గొప్ప నిర్మాతల్లో ఒకరైనటువంటి రామాయ స్టూడియో ఏం జరగబోతుందో మీరు చూడండి వాళ్ళు ఎలా డిస్కషన్ చేస్తున్నారు ఎవరెవరితో ఎలా మాట్లాడుతున్నారో మీకు తర్వాత తెలుస్తుంది కానీ ఈరోజు నేను చెప్తున్నాను దాన్ని రాజశేఖర్ రెడ్డి రిజిస్ట్రేషన్ చేసి అప్పు చెప్పాడు ఆయన గవర్నమెంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన రాజశేఖర రెడ్డి టైంలో కానీ దాన్ని కూడా బ్రతకనే ఉండడానికి దాన్ని కూడా అంటే వరుసని మీకు ఎక్కడి నుండి రాడ్సన్ అది విజయ్ కుమార్ తర్వాత ఏమో గీతం తర్వాత ఏమో సాయి ప్రియ తర్వాతే ఏమో నెక్స్ట్ మన రామానాయుడు స్టూడియో దాన్ని దాటి ముందుకెళ్తే మా మదర్కి అప్పట్లో ఐదు రూపాయలకు ఒక సైట్ అలాట్ చేశారండి భీమ్లీ హౌస్ హౌస్ సొసైటీ హౌసింగ్ సొసైటీ కానీ అని మొత్తం దాన్ని రోజు ఆక్యుపై తీసుకొని దాని కింద ఉన్నటువంటి భూమిని అంతా కూడా కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు దీనికంటే కూడా మరలా చెప్తున్నాను నేను అప్పుడే చెప్పాను ఎన్టీవీలో రిషి గారికి ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఎప్పుడైతే సంచితే తీసుకొచ్చి అర్ధరాత్రి తెల్లవారుజానం ఎవరికి లెక్క ముందు జీవో వేసి ఐదు గంటలకి ఎప్పుడైతే ప్రమాణ స్వీకారోత్సవం చేసి అశోక్ గజపతి రాజు తీసి అక్కడ పెడితపులు ఆ రోజే చెప్పాను ఇది ముందు ముందు మీకు తెలుస్తుందని ఇప్పుడు ఆ పంచ గ్రామాల సమస్య ఎప్పుడు బట్టో ముప్పై ఏళ్ళ బట్టి కిరణ్ కుమార్ రెడ్డి రాజశేయ్ గారు నేను మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి దాన్ని కంక్లూషన్ తీసుకొద్దామనే టైంకి వీళ్ళ ఆలోచన ఏంటంటే దాంట్లో ఐదు వేల నుండి ఏడు వేల ఎకరాలు ఉన్నాయని నేను నెంబర్ తప్పవచ్చు దాని మీద దృష్టి పెట్టుకునే మీ అందరికీ చెప్తున్నాను మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలకి ఎంపీలకి మంత్రులకి అందరికీ మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి అవి కూడా ఇప్పుడు దాని పరిస్థితి కూడా రేపు వెళ్ళిటో కంప్లీట్ చేసి మీకు ఏం చేస్తారంటే ఒక్కొక్కరికి ఎకరంలో రెండు ఎకరంలో ముఖం మీద పడేసి మొత్తం అంతా కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవడానికి ఇది కాకుండా మధురవాడలో మిలీనియన్ టైవర్స్ వెనకాతలు ఉన్నటువంటి ఎంతో ఇంపార్టెంట్ ల్యాండ్స్ అన్ని ఎన్నెన్ని తీసుకున్నారో మీకు తెలుసు మీరు ఎందుకు ఇప్పుడు కేవలం నేను మంత్రిననో నేను ఎమ్మెల్యేనో మళ్ళీ మేము మంత్రి అవ్వాలని ఆలోచన ఉంటే దయచేసి పక్కన పెట్టండి మీకు రూట్ అంతా చెప్పాను ఈ విశాఖపట్నం అంతా ఇది విజయసాయిరెడ్డి దగ్గరుండి ఎగ్జిక్యూట్ చేస్తున్నటువంటి పనులు ఇవి ఇది మొత్తం టీం వర్కా మొత్తం అందరికీ అంటే ఎవరికైనా దాహం ఒక స్టేజ్ వరకు ఉంటుంది మూర్తి గారు ఒక ఎకరం పది ఎకరాలు వంద కోట్లు యాభై కోట్లు ఇది ఏంటి వైజాగ్ బీచ్ రోడ్ అంతా కంప్లీట్ గా మన హస్తగతం చేసుకోవడం కోసం జరుగుతున్నటువంటి ప్లాన్ మీకు మళ్లీ చెప్తున్నాను ఈ రోజే మీరు నిలబడి విశాఖపట్నం పక్షాన ఉండాలని నేను వాళ్ళందరినీ కోరుతున్నాను మీకు అర్జెంట్ కాబట్టి నేను కంప్ అంటే కంక్లూడ్ చేస్తున్నాను వేరే ప్రోగ్రామ్ ఉంది కాబట్టి అదర్వైజ్ ఇంకా చాలా విషయాలు విశాఖపట్నంలో జరుగుతున్న భూదోపిడి నేను ఏదైతే అప్పుడు చెట్ నేను ఏదైతే ఆ రోజు చెప్పానో అది ఈ రోజు జరగ జరుగుతుంది జరగబోతుంది మీరు కళ్ళతో చూస్తారు ఈ బిగినింగ్ అప్పుడే మీరు అడ్డుకోకపోతే విశాఖపట్నం ప్రజలందరూ ఎందుకురా బాబు వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మనం పెట్టుకున్నాం బాధపడతారని ఖచ్చితంగా చెప్పగలను మూర్తిగారు రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్బరి గారు థ్యాంక్ యూ ఇది చర్చ మరింత రూపాయలు మళ్ళీ కలుసుకోండి